హలో అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కుకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు చాలామందికి మగవాళ్ళలో ఎవరైతే ఉన్నారో, ఇప్పటివరకు మనము ఎన్నో యుగాలు కానీ ఎన్నో జనరేషన్స్ చూస్తుంటే ఆడవాళ్ళకు మాత్రమే మనము ట్యూబెక్టమీ ఆపరేషన్, అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అనేది సర్వసాధారణంగా చాలామంది ఆడవాళ్ళే చేయించుకుంటుంటారు. ఒకసారి ఇది ఆడవాళ్ళలో ఇమ్మీడియట్గా, అంటే ఈ డెలివరీ అయిన వెంటనే కావచ్చు, లేకపోతే మన ఎల్ఎస్సిఎస్ అంటాం కదా, సిజరియన్ సెక్షన్ అయిన వెంటనే ట్యూబెక్టమీ చేయించుకుంటూ ఉంటారు పిల్లలు పుట్టకుండా ఉండాలని చెప్పేసి. ఇదే కాకుండా మగవాళ్ళల్లో కూడా ఈ మధ్య కాలంలో మనకు వాసెక్టమీ అంటాము, పిల్లలు పుట్టకుండా చేయించుకునే ఆపరేషన్ని. ఈ వాసెక్టమీ చాలామంది నాకు అప్రోచ్ అవుతున్నారు, చాలామంది చేయించుకుంటున్నారు. ఇది వెరీ గుడ్ సైన్. ఎందుకు అంటే మగవాళ్ళల్లో వాసెక్టమీ అనేది ఒక చిన్న సర్జరీ, ఒక 5 to 10 minutes మనం సర్జరీ చేసేసేయచ్చు. దీనిలో ఎటువంటి సూచర్ మెటీరియల్ కానీ ఎటువంటి బ్లేడ్ కానీ యూజ్ చేయకుండా నో స్కాల్పెల్ వాసెక్టమీ అని చెప్పేసి మనము స్టార్ట్ చేసామన్నట్టు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో. దీని ద్వారా ఏంటంటే పేషెంట్ జస్ట్ ఒక 10 to 15 minutes మనకు హాస్పిటల్లో స్పెండ్ చేస్తే చాలు, మనము జస్ట్ ఒక చిన్న స్కాల్ప్ లేకుండానే మనం ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి ఆ ఇన్సిషన్ ద్వారా ఏవైతే వ్యాస్ డిఫరెన్స్ ఉంటుందో దాన్ని మనము కట్ చేసి కుట్టడం జరుగుతుంది. దీనివలన ఎటువంటి పేషెంట్కి రెస్ట్ తీసుకోవాల్సిన కావచ్చు, లేకపోతే బెడ్ రెస్ట్ తీసుకోవడం కానీ, లేకుంటే మళ్ళీ కుట్లు ఇప్పడానికి కానీ ఎటువంటి పెయిన్ కానీ ఏది ఉండదు. కాకపోతే ఏంటి అంటే ఈ వ్యాసెక్టమీ ఏ విధంగా చేసినా కానీ ఒక 3 ejaculations అంటే 3 సార్లు వరకు ఎటువంటి కాంట్రాసెప్టివ్స్ అనేది వాడుతూ ఉండాలి. ఎందుకు అంటే మనము ట్యూబ్స్ కట్ చేసిన తర్వాత కూడా అందులో కొన్ని శుక్రకణాలు ఉండే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ శుక్రకణాలని మనము 3 సార్లకి అంటే 3 సార్లు ఎజెక్షన్ అయిన తర్వాత మనం కంప్లీట్ స్టెరైల్ అని చెప్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ వాసెక్టమీ అనేది లోకల్ అనస్థీషియాలను చేయడం జరుగుతుంది. 2 వైపులా సేమ్ సెట్టింగ్లో 2 వైపులా ఉన్న ట్యూబ్స్ని కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల పేషెంట్ని మనం ఇమ్మీడియట్గా 15 మినిట్స్లో మనము డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ పేషెంట్స్ కూడా మళ్ళీ యథావిధిగా వాళ్ళ వర్క్కి వెళ్ళిపోవచ్చు. ఈ నో స్కాల్పెల్ వాసెక్టమీ ఏదైతే ఉందో మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరైనా కనుక ఒకవేళ ఆడవాళ్ళకి చేయించే బదులు మగవాళ్ళు చేయించుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా నన్ను కన్సల్ట్ అవ్వండి. వితిన్ 15 to 20 minutesలో నేను పేషెంట్ని డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.